తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా 6 గ్యారంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తా ఉంది. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతూ ఉంది. అప్లికేషన్ను కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది. వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లే. ఒక కుటుంబము, ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మా గ్యారంటీ, ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది. ఈ 6 గ్యారంటీలు మేము ఇచ్చిన హామీ మేరకు 28 నుంచి 6 తారీఖు జరిగే ప్రజాపాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చి 20 రోజులైంది. 20 రోజుల ఇప్పటికే 2 హామీలు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో పాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షల దాకా తీసుకున్నాం. ఇలా మహిళలు ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది 0 టికెట్ల మేర ప్రయాణం చేసినారు. త్వరలోనే కొత్త బస్సులు తీసుకొస్తాం. రూట్లు అన్ని రూట్లలో బస్సులు పోయే విధంగా ఆ సమయాన్ని కూడా కొంచెం ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండే విధంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సులు ఏర్పాటు చేస్తాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలే. ఎవరైనా కొత్తగా పెళ్ళైతే కోడలు అత్త ఒక మాట కూడా 20 రోజులు అన్నది. కానీ ప్రభుత్వాన్ని సేదపత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు. మీరు సేద పత్రాలు కాదు, మీరు సౌద పత్రాలు. గత 10 ఏళ్ళుగా మీరేమంటారు, తెలంగాణ ఆస్తులు పెరిగినాయి, అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు. తెలంగాణకు అప్పులు పెరిగినాయి, కలవాలనుకుంటున్న కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. దాని మీద సౌద పత్రం ఇవ్వండి. ఎన్నెన్ని బంగారాలు కట్టిర్రు, ఎన్నెన్ని ఫామ్ హౌసులు కట్టిర్రు, మీ ఇంట్లో విలువ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేత పత్రాలు, ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే 7 లక్షల కోట్ల అప్పుల మయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. అయినా కాంగ్రెస్ పరిపాలన దక్షతతోటి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ జీతాలని కూడా 1 నుంచి 5వ తారీఖు లోపల ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. భవిష్యత్తు కాలంలో అది పెన్షన్ గాని ప్రభుత్వ జీతం గాని 1 నుంచి 5 తారీఖు లోపల తీసుకుపోయే రోజులు వస్తున్నాయనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నా. నేను ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమం, ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరి భాగస్వామ్యం కావాలి. ఇది స్వేచ్ఛ. మీకు ఏదైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది.